వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మిస్టరీస్. సృష్టిలో ఆ భగవంతుడు చేసే అద్భుతాల్లో నిజానికి మనిషికి తెలిసినవి చాలా తక్కువని అంటూ ఉంటారు కొందరు తత్వవేత్తలు. అలా మనకు తెలియని ఎన్నో వింతల్లో మనం ఇప్పుడు చెప్పుకునే వింత కూడా ఒకటి. అదేంటంటే, మనం ఇప్పటి వరకు రకరకాల కీటకాలు, పురుగులను తినే మొక్కల జాతులను గురించి విన్నాం. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఒక వృక్ష జాతి పక్షులనే తన ఎదుగుదలకు ఆహారంగా చేసుకుంది. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఇటీవలే ప్యూర్టోరికా అనే దీవిలో శాస్త్రవేత్తలు ఒక అరుదైన వృక్ష జాతికి చెందిన చెట్టును కనుక్కున్నారు. దీని పేరు పిసోనియా. దీనికి ఎటువంటి పూలు కాయలు కాయవు, అయితే దీనికి విత్తనాలు మాత్రం గుత్తులు గుత్తులుగా కాస్తాయి. వాటికి కొంత సన్నని ముళ్ళు మరియు జిగురు కలిగి ఉండటం వాటి ప్రత్యేకతట. అయితే కొంతకాలానికి నేలరాలే ఈ విత్తనాలను తినటానికి వచ్చిన పురుగులు ఆ ముళ్ళు మరియు జిగురుకు అంటుకొని అతుక్కుపోతాయని, ఇక పైనుండి గాల్లో ఎగిరే పక్షులకు అక్కడ పురుగులు పడి ఉండటం గమనించి వాటిని తినటం కోసం కిందకు వస్తాయని, అయితే ఆ పురుగులను తినే సమయంలో విత్తనాలకు ఉండే జిగురు ముళ్ళు పక్షుల రెక్కలకు అతుక్కుపోయి విడదీయటానికి వీలు కాకుండా పోయి అవి ఎగరకుండా చేస్తాయట. ఇక చివరికి ఎగరలేని పక్షులు కొద్ది రోజులకు తిండి నీళ్లు లేక అక్కడే మరణిస్తాయి. ఇక ఈ మొక్కల దగ్గర అనేక పక్షులు చనిపోయి పడి ఉండటం గమనించవచ్చట. ఇక అసలైన విషయం ఏంటంటే, ఆ చనిపోయి చివరకు మట్టిలో కలిసిపోయే పక్షుల శరీరాల్లోనే ఖనిజాలని పీల్చుకొని ఈ పిసోనియా మొక్క మెల్లగా వృద్ధి చెందుతుందట. అలా మెల్లగా చెట్టుకు ఆకులు విత్తనాలు మొలకెత్తుతాయట. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ అరుదైన చెట్టు గురించి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలనుందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని కొట్టండి. అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి.